हेलो फ्रेंड्स वेलकम टू न्यूटन एडुकेशन फ्रेंड्स मन को मार्च फस्ट सेकंड शिफ्ट आड़ना क्वेश्चन एंड आंसर्स चूदा फस्ट क्वेश्चन एमटे क्विट इंडिया उद्यम समय में महात्मा गांधी ने मरी सरोजनी नायडू अरेस्ट इक्कड़ तरलिंचार ड्यूरिंग क्विट इंडिया मूवमेंट महात्मा गांधी एंड सरोजनी नायडू अरेस्टेड एंड सेंट टू विच प्लेस अलागे मैं चूसुकुंटे क्विट इंडिया उद्यम यह संवत्सर में जरिगिंदी 1942 संवत्सर में जरिगिंदी अप्पुडु वाळ्ळिद्दर्नी अरेस्ट चेसि एक्कडिकि पंपिंचारंटे आगा खान प्यालेस को पंपिंचारु अदि एक्कड कलदु अंटे पूणेलो कलदु अलागे नेक्स्ट क्वेश्चन एमिटि अंटे मम्लूक वंशानिकि चेंदिन मूडव राजु पेरेमिटि हू वाज दि थर्ड किंग आफ् मम्लूक डैनस्टी मम्लूक वंशानिकि मरोक पेरेमिटि अंटे बानिस वंशं दीनि योक्क मोदटि राजु एवरु अंटे मोदटि राजु कुतुबुद्दीन ऐबक् अलागे रेंडव राजु एवरु अंटे आराम षा मूडव राजु पेरेमिटि अंटे इल्टुटमिश् मनकैते एग्जाम्पुल् मूडव राजु पेरु इच्चाडु काबट्टि मनकु मूडव राजु एवरु अवुतारु इल्टुटमिश् अलागे नेक्स्ट क्वेश्चन एमिटि अंटे सिकिंदर्कु मरियु पोरस्कु मध्य एप्पुडु युद्धं जरिगिंदि वेन् वाज़् दि वार् बिट्वीन् सिकिंदर् अंड् पोरस् एप्पुडु जरिगिंदि क्रीस्तु पूर्वं 326वा संवत्सरंलो ఏ నది ఒడ్డున అంటే జీలం నది ఒడ్డున జీలం నదిని హైడాస్పస్ రివర్ అని కూడా అంటారు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే 2019లో ఐక్యరాజ్య సమితి యొక్క క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది 2019 యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ ప్లేస్ ఎక్కడ జరిగింది న్యూయార్క్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే 17వ సమాంతర రేఖ ఏ ఏ ప్రాంతాల మధ్య సరిహద్దుగా ఉంది 17th ప్యారలల్ లైన్ బౌండరీ బిట్వీన్ దక్షిణ వియత్నాంకు మరియు నార్త్ వియత్నాంకు మధ్య ఏ లైన్ ఉంటుంది 17th ప్యారలల్ లైన్ ఉంటుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కంప్యూటర్ యొక్క లాంగ్వేజెస్ గురించి మనకు క్వశ్చన్ ఇచ్చాడు మనకు ప్రముఖంగా అయితే కంప్యూటర్ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ PHP పైథాన్ రూబీ SQL ఇవన్నీ కూడా కంప్యూటర్కు సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే సంవత్సరానికి 6000 రూపాయలు రైతులకు ఇచ్చే కేంద్ర పథకం పేరు విచ్ సెంట్రల్ స్కీమ్ రిలేటెడ్ టు 6000 రూపీస్ క్రెడిట్ టు ఫార్మర్స్ పర్ ఇయర్ మనకు ఏ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఇది ఓకే ఇది ఏ ఇయర్లో దీనిని స్టార్ట్ చేశారు అంటే 2019వ సంవత్సరంలో దీనిని స్టార్ట్ చేశారు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే 61వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిలేటెడ్ టు దేనికి సంబంధించినది ఇది ఓటు హక్కు పొందే కనీస వయసుకు సంబంధించింది మనకు ఏం చేశారు అంటే 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు ఈ రాజ్యాంగ సవరణ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకు దీనిని తగ్గించారు అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎలన్ మస్క్కు చెందిన ఏ సంస్థ ఇటీవల 143 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది విచ్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ టు ఎలన్ మస్క్ రీసెంట్లీ సెంట్ 143 శాటిలైట్స్ ఏ సంస్థ స్పేస్ ఎక్స్ అనే సంస్థ అలాగే 143 ఉపగ్రహాలను ఏ రాకెట్ ద్వారా పంపింది అంటే ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా పంపింది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మేఘాలయ యొక్క రాజధాని ఏమిటి వాట్ ఈజ్ ద కేపిటల్ సిటీ ఆఫ్ మేఘాలయ మేఘాలయ యొక్క రాజధాని ఏమిటి షిల్లాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఆరాం హారం అనే నినాదం ఇచ్చినది ఎవరు హూ గేవ్ ది స్లోగన్ ఆరాం హారం ఎవరు ఇచ్చారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే అండమాన్ మరియు నికోబార్ దీవులలో అతిపెద్ద శిఖరం పేరేమిటి హైయెస్ట్ పీక్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏమిటి షాడిల్ శిఖరం ఎన్ని మీటర్లు కలదు అంటే 732 మీటర్లు కలదు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ప్రధానమంత్రి జన్ ఔషధి యోజన ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది ప్రధానమంత్రి జన్ ఔషధి యోజన అండర్ విచ్ మినిస్ట్రీ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ అలాగే మనం చూసుకుంటే ఇది ఏ సంవత్సరంలో దీనిని ప్రారంభించారు అంటే 2008లో ప్రారంభించారు దీనికి ఇంతకుముందు వేరే పేరు ఉండేది ఇప్పుడు అయితే ప్రధానమంత్రి జన్ ఔషధి యోజనగా దీన్ని చేంజ్ చేశారు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఒక అవయవానికి చెందిన పూర్తి డిఎన్ఏ సమితిని ఏమంటారు కంప్లీట్ ఫుల్ ఆఫ్ డిఎన్ఏ సెట్ మనకు క్వశ్చన్ ఎగ్జాక్ట్గా తెలియదు కాకపోతే మనకు పూర్తి డిఎన్ఏ సమితిని ఏమంటారు అని అడిగాడు ఫుల్ ఆఫ్ డిఎన్ఏ సెట్ ఏమంటారు జీనోమ్ అంటారు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ప్రస్తుతం వరకు నడుస్తున్న అతి పురాతన న్యూస్ పేపర్ పేరేమిటి వాట్ ఈజ్ ద ఓల్డెస్ట్ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా ఏమిటి ప్రస్తుతం వరకు బాంబే సమాచార్ దీనిని ముంబై సమాచార్ అని కూడా అంటారు అసలు దీన్ని స్టార్ట్ చేసింది 1822వ సంవత్సరంలో ఇంకొక 1 ఇయర్ అవుతే ఆల్మోస్ట్ 200 ఇయర్స్ అవుతుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే గోధుమ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి వాట్ ఈజ్ ద సైంటిఫిక్
నేమ్ ఆఫ్ వీట్ ఏమిటి? ట్రిటికమ్ ఏస్టివం. ట్రిటికమ్ ఏస్టివం అనేది గోధుమ యొక్క శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్. ఫ్రెండ్స్, ఇవి క్వశ్చన్స్. ఫ్రెండ్స్, దయచేసి నా వీడియోని లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.